వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతులు తమ భూములలో ఎక్కువ శాతం వరి పంట వేయడం జరిగింది. రైతులకు ప్రతి సంవత్సరం కూడా కూలీల కొరత అధికంగా ఉంటుంది. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడడంతో వరి పంట కూడా ఎక్కువగానే వేశారు. ఓ యువ రైతు కూలీల కొరత అధిగమించేందుకు చేసిన ప్రయత్నం, తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఏకంగా కలుపు నివారణ యంత్రాలు తయారు చేశాడు. రామయ్యంపేట పట్టణానికి చెందిన యువ రైతు ఒద్ది స్వామి 6 ఎకరాల వరి పొలంలో నాట్లు వేశాడు. సామాన్యంగా రైతులకు వరి పంట వేయడంలో కలుపు సమస్యతో పాటు కూలీల సమస్య కూడా చాలానే ఉంటుంది. రైతు ఒద్ది స్వామి వృత్తిరీత్యా డాక్యుమెంట్ రైటర్. చిన్నప్పటి నుంచి పలు రకాల వస్తువులను తయారు చేయడం ఆసక్తి. డిగ్రీ వరకు చదివిన స్వామి ప్రస్తుతం డాక్యుమెంట్ రైటర్ గా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ సందర్భంగా సెలవు రోజుల్లో తనకున్న సాంకేతిక పరిజ్ఞానంతో యూట్యూబ్ లో వందలాది యంత్రాల పనితీరును పరిశీలించిన స్వామి తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా పనిచేసే కలుపు నివారణ యంత్రాన్ని రూపొందించాడు. కేవలం 3.5 వేలతో 30 కిలోల బరువుండే యంత్రాన్ని స్వామి తయారు చేయగా ఈ విషయాన్ని వ్యవసాయ అధికారులు, రామయ్యంపేట మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ యంత్రాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ యంత్రం ద్వారా కూలీల సమస్యతో పాటు పంట కలుపు మందులు కూడా తగ్గుతాయని, అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా కలుపు తీసుకోవచ్చునని ఆయన తెలిపారు. పంటలకు కలుపు నివారణ మందులు వాడినట్లయితే భూసారంలో ఇబ్బందులతో పాటు పర్యావరణానికి కూడా హాని కలుగుతుందని, ఈ యంత్రం ద్వారా కలుపు తీసుకోవచ్చునని, అదేవిధంగా పర్యావరణానికి కూడా కాపాడిన వాళ్ళం అవుతామని ఆయన అన్నారు. యువ రైతు స్వామి మాట్లాడుతూ, తాను చేసిన కలుపు నివారణ యంత్రం కేవలం 2 గంటల్లో 2 ఎకరాల మేర యంత్రంతో వరి పంటలో కలుపు తీయవచ్చునని, దీంతో కూలీల బాధ తగ్గడంతో పాటు అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా కల్పించడం జరుగుతుందన్నారు. మాలాంటి రైతులను ప్రోత్సహిస్తే మున్ముందు మరిన్ని ఆవిష్కరణలు తయారు చేసే అవకాశం ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మనం ఇప్పుడు గొలుసుతో లాగాము. గొలుసు లాగడం వల్ల మనకు ఏదైతే వేరు వ్యవస్థతో సహా పూర్తిగా మనకు వెడల్పాకు, ముఖ్యంగా గడ్డి జాతితో పోలిస్తే వెడల్పాకు మొక్కలు దాని వేరు వ్యవస్థ అనేది గొలుసులో చిక్కుకొని మనకు బయటగా పూర్తిగా లాగడం జరిగింది. మనం చూస్తున్నాము